నమస్తే మనం లాస్ట్ ఎపిసోడ్లో అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతలం తీసుకొని మునికుమారులు గౌతమి అనే ఆమె దుష్యంత మహారాజు దగ్గరికి వెళ్ళారు అని అంతవరకు చెప్పుకున్నాం కదా తర్వాత కథని ఈరోజు చూద్దాము ఈమె మేలు ముసుగు వేసుకొని ఉంటుంది ఎవరు ఈమె అనేసి అనుకుంటాడు పరాయస్త్రీని పరిశీలించి చూడకూడదు కదా అనేసి అనుకుంటాడు అంత మర్చిపోయాడు దుష్యంత మహారాజు వాళ్ళ క్షేమ సమాచారాలను అడిగి మర్యాదలన్నీ అయిన తర్వాత ముని కుమారులు చెప్తారు మహర్షి మీకు ఒక సందేశాన్ని పంపించారు అనేసి అని చెప్పండి అనేసి అన్నప్పుడు వాళ్ళు ఇలా చెప్తారు దుష్యంత మహారాజా మీరు యోగిలలో అగ్రగణ్యుడు అదేవిధంగా మా శకుంతల మూర్తి భవించిన సౌశీల్యము మిమ్మల్నిద్దరినీ కలిపి బ్రహ్మదేవుడు చాలా మంచి పని చేశాడు మీరిద్దరు గాంధర్వ వివాహం చేసుకున్నారని నాకు తెలిసింది మీ వివాహాన్ని నేను అంగీకరిస్తున్నాను ఇప్పుడు ఆమె గర్భవతి ఆమెని నీ సహధర్మచారిణిగా స్వీకరించు అనేసి అని వాళ్ళు చెప్పినప్పుడు ఏమంటున్నారు మీరు అనేసి అని అంటాడు అప్పటికే శకుంతలకి ఎందుకో కీడు శంకిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది ఆమె ఏమిటి ఇలా అడిగాడు అహంకారం పూర్వకంగా అనేసి అని అనుకుంటుంది ఆ గౌతమి అనే ఆమె చెప్తుంది మీకేం చెప్పగలం మేము ఆమె తండ్రిని లెక్క పెట్టుకోలేదు బంధువర్గాల్ని ఎవరిని అడగను లేదు మీరు కూడా మా అనుమతి లేకుండానే స్వతంత్రించి పెళ్లి చేసుకున్నారు ఇంక ఇప్పుడు ఆమెను తీసుకొచ్చాము ఆమె గర్భవతి మీరు స్వీకరించండి అనేసి అని చెప్తుంది నేను ఈమెను ముందే చూశానా ఈమెను పెళ్లి చేసుకున్నానా అనేసి అని అడుగుతాడు ఆయనకేమి గుర్తులేదు ఆశ్చర్యంగానే అడుగుతాడు అప్పుడు మునికుమారులకు చాలా కోపం వస్తుంది ఏమంటున్నారు మీరు గాంధర్వ వివాహం పట్ల విముఖత లేకపోతే ధర్మం పట్ల విముఖత లేకపోతే మమ్మల్ని అవమానించాలని ఇలా అడుగుతున్నారా అనేసి అంటే అతను ఏమిటి ప్రశ్నలు ఈమె నేను ఎప్పుడు చూడలేదే పెళ్లి చేసుకున్నాను అంటున్నారే అనేసి అంటే అన్నప్పుడు ఆమె ఆమె మేలు తీసి చూపిస్తుంది మనిషిని చూస్తే గుర్తుపడతాడేమో అనేసి అని చూస్తాడు ఎవరి గొప్ప సౌందర్యవతి ఈమెను నేను పెళ్లి చేసుకున్నానా అనేసి అని ఆశ్చర్యంగాన్ని చూస్తూ ఉంటే ఆ మునికుమారులు అడుగుతారు ఏమి ఏమిటి ఏమి మాట్లాడరు అనేసి అని ఇంకా అప్పుడు ఈమెకే చెప్తారు మేము చెప్పేదంతా చెప్పామమ్మ ఆయన గుర్తుపట్టడం లేదు నువ్వే ఏమైనా గుర్తులు చెప్పి మాట్లాడు అనేసి అని చెప్పినప్పుడు ఆమె అప్పటికే వణికిపోతూ ఉంటుంది తను ఎవరో తెలియదు అంటున్నప్పుడు ఏం గుర్తులు చెప్పి ఏం చెప్పగలుగుతాం అనేసి అని అంటూనే ఆమె ఆర్యపుత్ర అనబోయి ఆర్యపుత్ర అనేది భర్తను మాత్రమే పిలిచే పిలుపు ఇంకా అతను పెళ్ళే చేసుకోలేదు అంటున్నాడు కదా అనేసని ఓ పురువంశోద్భవ అనేసి అని పిలిచి మీ వంశం గొప్పతనం వినే నేను మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకున్నాను నేను అనేసి అని అంటుంది అప్పుడు అతను అంటాడు వరద నీరు నదిని కలుషితం చేస్తుంది చెట్టుని పెకలించి వేస్తుంది ఆ విధంగా నువ్వు ఇప్పుడు అబద్ధాలు చెప్తూ మా వంశాన్ని భ్రష్టి పట్టించాలని నన్ను పతితుడిని చేయాలని అని అనుకుంటున్నావా అనేసి అని అంటాడు ఈమెకు చాలా అవమానంగా అనిపిస్తుంది అయినా కూడా ఆ అవమానాన్ని దిగమింగుకొని చెప్తుంది మన పెళ్లికి గుర్తుగా మీరు నాకు ఒక గుర్తునిచ్చారు దాన్ని చూపిస్తాను అంటే సరే న్యాయమే చూపించు అనేసి అని అంటాడు అప్పుడు ఆమె వేలు చూసుకుంటుంది ఆ ఉంగరం అక్కడ కనిపించదు అప్పుడు గౌతమి పెద్ద ఆవిడంగా ఆమె చెప్తుంది ఉంగరం ఎక్కడ పడిపోయింది అనేసి అని అప్పుడు ఆమె అంటుంది గంగానదిలో ఒక రేవు పేరు శచీతీర్థం అక్కడ ఈమె నదికి నమస్కారం చేసి ఆర్గ్యం వదులుతుంది అంటే నీళ్లు వదులుతుంది అప్పుడు ఆ ఉంగరం పడిపోతుంది నిజంగానే అలా పడిపోతుంది ఈ నది ఊహించి అలా నువ్వు అక్కడ నదికి నమస్కారం చేసి ఆర్గ్యం వదిలినప్పుడు ఏమైనా ఉంగరం పడిపోయిందేమో అనేసని ఆమె అంటే వెంటనే చిరునవ్వు నవ్వుతూ ఆడవాళ్ళు సమయస్ఫూర్తులు అనేసి అని అంటాడు జగతాళిగా వీళ్ళు మేమేం వంచే వాళ్ళం కాదు ఆశ్రమంలో ఉండే వాళ్ళకు అలాంటి బుద్ధులే ఉండదు ఇలాంటి నగర నగరవాసులకి ఇలాంటి బుద్ధులు ఉంటుంది అనేసి అని ముని కుమారులు వీళ్ళంతా కొప్పడి అంటూనే ఉంటారు అప్పుడు శకుంతలు అంటుంది మీకు గుర్తొచ్చే మాట ఇంకొకటి చెప్తాను అంటే చూపించడం అయిపోయింది ఇప్పుడు చెప్పడమా సరే చెప్పు అనేసి అని అంటాడు మీరు ఆశ్రమానికి వచ్చినప్పుడు అక్కడ నేను కొడుకులాగా పెంచుకునే ఒక జింక ఉంది దానికి మీరు నీళ్లు పెడితే తాగలేదు నేను నీళ్లు పెడితే తాగింది అప్పుడు మీరు ఎగతాళిగా ఒకే జాతి వాళ్ళు కాబట్టి ఒకరి మాటలు ఒకరు వింటారు అనేసి అన్నాడు మేమందరూ కూడా అడవి బిడ్డలం అన్నట్లుగా అనేసి అంటుంది అప్పుడు ఎగతాళిగా దుష్యంతుడు అంటాడు ఆడవాళ్ళు అసలే నిరజానలు ఇంకా చదువుకుంటే చెప్పేదేముంది ఇలాంటి తీయని మాటలతోనే కదా కాముకుల్ని వసపరచుకుంటారు అనేసి అంటాడు వీళ్ళని నెరజనలు అనేటప్పటికీ అందరికీ కోపం వస్తుంది గౌతమికి మునికుమారులకు ఈమెకి కూడా శకుంతల కోపంగా అంటుంది ఓ దుర్మార్ కూడా నువ్వు గడ్డి కప్పిన బావి లాంటి వాడివి నీ బుద్ధే మాకు ఉంటుందని అని అనుకుంటున్నావా ఇంతమంది ముందు నన్ను అవమానించి వేసేలాగా నిలబెట్టావు కదా అనేసి అని ఏడుస్తూ ఉంటుంది అప్పటి ఉంది అప్పుడు మునికుమారులు అంటారు స్నేహాలు చేస్తూ ఉన్నప్పుడు ఎదుటి మనిషి వివరాలన్నీ తెలుసుకొని స్నేహం చేయాలి ముఖ్యంగా ఇలాంటి రహస్య స్నేహాలు రహస్య కలయికలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ అంతరంగంలో ఏముందో తెలుసుకొని ముందడుగు వేయాలి అలా తెలుసుకోకుండా చెప్పల చిత్తంతో ప్రవర్తిస్తే ఇలా జీవితాన్ని దహింపవేయబడే పరిస్థితి ఎదురవుతాయి అనేసి అని అంటారు ఇది ఆడవాళ్ళకందరికీ సందేశంలాగా చెప్పచ్చు పైగా ఎప్పుడో చెప్పింది అది ఇప్పటికి కూడా ఈ మాట ఆడపిల్లలకు చెప్పాల్సిన మాట ఇలా చెప్తాడో ఆమె ఏడుస్తూ ఉంటుంది రాజుతో అంటారు ఆమె నీ భార్యనే సర్వాధికారాలు నీకున్నాయి నువ్వు వద్దంటావు కాదంటావు నీ ఇష్టము మేము నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాము అంటే ఆయన అంటాడు ఆమె గర్భవతి అంటున్నారు నేను ఎప్పుడు చూడనేలేదు ఎలా నన్ను స్వీకరించమంటారు అనేసి అని అంటే నువ్వు ఇంత అధర్మపరుడివి నువ్వు ధర్మం మాటలు మాట్లాడుతున్నావా అనేసి అని అంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి తిరిగినప్పుడు శకుంతల అంటుంది నేను మీతో వచ్చేస్తాను ఆ దుర్మార్గుడు నన్ను అంగీకరించడం లేదు కదా అనేసి అని గౌతమి అని ఆమె కూడా తీసుకొని వెళ్దాము అంటే మునికుమారులు ఒప్పుకోరు ఆగు అని గట్టిగా అరిచి ఈ ఇందులో కేవలం మహారాజు తప్పే లేదు ఈమె తప్పు కూడా ఉంది కదా అతడు అన్నట్లే అతడు నిజమైతే కులధర్మం ధర్మం ఆమెని తండ్రి దగ్గరికి ఎలా తీసుకెళ్తాము లేదు ఆమె శీలవతి అయితే భర్త దగ్గర దాసిగా ఆయన ఇక్కడే ఉండాలా ఆమె కాబట్టి మనం వెళ్ళిపోదాము అనేసి అని వాళ్ళు వెళ్ళిపోతారు ఈమె ఇంత కోపంగా తిట్టేటప్పటికీ అనుమానం వస్తుంది దుష్యంత మహారాజుకు నిజంగానే నేను ఆమెను పెళ్లి చేసుకుని మూర్ఖుల్లాగా మర్చిపోయానా లేకపోతే పరాయి స్త్రీని తాకే పాపాత్ముడవుతున్నానా అనేసి అని అనుకుంటాడు ఇంకా ముని కూడా ఆమెను తిట్టినప్పుడు ఆమెను నిందించద్దు అని అంటాడు అతనంతా అయోమయంలో ఉన్నాడు ఇంకేం గుర్తు రావడమో లేదు కాకపోతే ఆమెను తిడుతూ ఉంటే ఎందుకు నాకు ఇంత బాధ కలుగుతోంది అనేసి అని ఆమె ఈ అవమానాన్ని భరించలేను అని భూదేవి నువ్వు నీలో చేర్చుకునే నన్ను అంటుంది అంటే సీతాదేవి ఎలా భూమిలోకి వెళ్ళిపోతుందో ఆ సన్నివేశం మనకి ఇక్కడ గుర్తొస్తుంది ఇలా ఈమె ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడున్న పురోహితుడు అంటాడు ఆమెను మా ఇంటికి తీసుకెళ్తాను బిడ్డ పుట్టిన తర్వాత పోలికలు ఎలాగో చెప్తాయి ఎవరు తండ్రి అనేసని అంటే ఆ దుష్యంత మహారాజు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అనేసి అని చెప్తాడు ఆమె అపురోహితుడితో కూడా ఏడుస్తూనే వెళుతుంది ఈయన ఈయనకు మనసంత అల్లకల్లోలంగా అయిపోతుంది ఆమెను చూసిన గుర్తే లేదు కానీ ఎందుకు నేను ఇంత బాధపడుతున్నాను అసలు ఏం జరుగుంటుంది ఎలా మర్చిపోయాను నేను అనేసి అని ఈయన బాధపడుతూ ఉండగానే అపురోహితుడు తిరిగి వచ్చి చెప్తాడు ఆమె ఆమెని ఒక జ్యోతి ఆకారంలో ఉన్న ఒక స్త్రీ వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయింది ఆకాశంలోకి అనేసి అని ఈ మాట ఈయన కూడా ఇతను ఆశ్చర్యపోతాడు ఏమిటి ఇట్లా జరిగింది అనేసి అని తర్వాత ఈ విషయంతో నేను చాలా అలసిపోయాను నాకు విశ్రాంతి కావాలి అని ఆయన వెళ్ళిపోతాడు ఈమెని మేనక ఆమె తల్లి తీసు తీసుకొని వెళ్ళింది తీసుకొని వెళ్ళి హేమకూటం మీద కశ్యప మహర్షి ఉంటాడు ఆయన రక్షణలో ఈమెని పెట్టింది కొన్ని రోజుల తర్వాత ఆమె చేతి నుంచి జారిపో ఆమె వేలు నుంచి జారిపోయిన ఉంగరాన్ని ఒక చేప మింగుంటుంది ఆ చేప జాలరికి దొరుకుతుంది అతను కోసినప్పుడు ఈ ఉంగరం బయటపడితే అతను దాన్ని అమ్మి సొమ్ము చేసుకుందాం అనేసి అని అమ్ముతూ ఉంటే రాజభటులు పట్టుకుంటారు దాని మీద దుష్యంతుడి పేరు ఉంది రాజముద్రం ఉంది ఇతను దొంగలించాడు అనేసి అని అతన్ని పట్టుకొని చెరసాల్లో వేసి ఆ ఉంగరం దుష్యంత మహారాజుకు తీసి చూపిస్తారు ఇలా జరిగింది అనేసి అని అప్పుడు అతనికి అంత గుర్తొస్తుంది అప్పుడు బా చాలా బాధపడతాడు అయ్యో గర్భవతి అయిన శకుంతలని అంత నిర్దాక్షిణ్యంగా నేను పంపించేశానే అనేసి అని ఇంకా జాలరికి ఆ ఉంగరం విలువైన ధనం ఇచ్చి విడుదల చేయమని చెప్తారు వాళ్ళు అలాగే చేస్తారు ఈ మేనక ఆమె స్నేహితురాలైన సానుమతిని దుష్యంత మహారాజు అంతఃపురానికి పంపిస్తుంది అతను ఎలా ఉన్నాడు తన కూతుర్ని తిరస్కరించాడు కదా ఇప్పుడు ఎలా ఉన్నాడు చూసి రమ్మనేసని ఆమె అదృశ్య రూపంలో వస్తుంది అంతఃపురానికి ఇంకా ఆమె వచ్చేటప్పటికి ఆమెకి ఏం తెలుస్తుందంటే అక్కడ పరిచారికలు వాళ్ళ మాటలు పట్టి ఇది జరిగిన తర్వాత దుష్యంతుడు పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉన్నాడనేసి అని వసంతకాలం వస్తే అక్కడ చాలా వైభవంగా వసంతోత్సవాలు జరుగుతాయి వాటిని అన్ని రద్దు చేశాడు అని ఏ అలంకరణలు చేసుకోవడం లేదనేసని అంతఃపురీలో ఎవరితో కూడా మాట్లాడడం లేదు వాళ్ళు బలవంతంగా మాట్లాడితే కూడా ఆయన అనే వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు అనేసని ఇలా చెప్పుకుంటూ ఉంటారు ఈ మాటలు విని చాలా సంతోషమేస్తుంది ఇతను శకుంతల మీద ప్రేమతోనే ఇలా బాధపడుతూ ఉన్నాడు ఇప్పుడు నిజం తెలుసుకున్నాడు అనేసి అని అనుకుంటూ ఉద్యానవనానికి వెళ్తుంది ఆ ఉద్యానవనంలో ఓ దుష్యంత మహారాజు తన స్నేహితుడైన మాధవ్యుడితో కూర్చొని బాధపడుతూ ఇట్లా చెప్తూ ఉంటాడు మాధవ్య నువ్వే అయినా ఎందుకు చెప్పలేదు నాకెప్పుడు అనేసి అని ఇంకా ఇప్పుడు అడుగుతూ ఉంటాడు మాధవ్య నువ్వు కూడా ఒకసారి కూడా నాకెందుకు ఆమె గురించి మాట్లాడలేదు నాతో అంటే మహారాజా మీరు అడవిలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు చెప్పారు శకుంతల గురించి ఏవేవో తర్వాత అవన్నీ అబద్ధాలు అవన్నీ నేను సరదాగా చెప్పాను మర్చిపోయా నేను ఆ విషయం అందుకే మర్చిపోయాను అంటే లేదు నిజంగా నేను ఆమెను ప్రేమించాను ఆమె నన్ను ప్రేమించింది మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాము అనేసి అని చెప్పి ఎంత మూర్ఖుని నేను నేను ఆమెని నిరాకరించాను అప్పుడు వాళ్ళు కూడా ఆమెను ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్తూ ఉంటే ఆమె అటు వెళ్ళలేక ఇటు నేను నిరాకరించేటప్పుడు కన్నీళ్లతో నన్ను చూసింది ఆ చూపులు ఇప్పటికీ నన్ను విషం పోసిన బాణంలాగా గుచ్చుకుంటూ ఉన్నాయి ఎంత మూర్ఖుని నేను ఏం మాయకమ్మి నేను మర్చిపోయానో నాకు తె తెలియదు అంటే అప్పుడు ఇతను ఓదార్స్తాడు వాళ్ళమ్మే ఆమెను తీసుకొని వెళ్ళి ఉండొచ్చు ఏ తల్లిదండ్రులు కూడా భర్తకు దూరంగా కూతుర్ని పుట్టింట్లో పెట్టుకోరు తీసుకొచ్చి వదిలిపెడుతుంది ఇక్కడ అనేసి అన్నప్పుడు ఇంకా మళ్ళీ నేను శకుంతలను చూడడం అనేది ఒక మాయ ఒక భ్రమ ఏదో కాస్త పుణ్యఫలం కొద్దీ ఆమెను ఆ రోజు నేను చూశాను ఆ అదృష్టాన్ని ఆ రోజే పోగొట్టుకున్నాను ఇక నాకు ఆమె కనిపించదు అంటే ఓదారిస్తాడు ఇప్పుడు ఉంగరం ఎలా దొరికింది అలాగే ఆమె కూడా వస్తుంది ఇక్కడికి అనేసి అని చెప్తుంటే ఇవన్నీ సానుమతి వింటూ ఉంటుంది తర్వాత ఆయన గుర్తున్నప్పుడు ఆమె చిత్రపటాన్ని గీచి ఉంటాడు దాన్ని తీసుకురమ్మని మాధవ్యుడు అక్కడ ఒక పరిచారికి చెప్తే ఆమె దాన్ని తీసుకొస్తుంది ఇంకా పూర్తి కూడా చేయలేదు ఆమెకి చెవుల్లో పువ్వులు పెట్టాలి ఆ ఒంటి పైనది పువ్వులు పెట్టాలి ఇట్లా అనేసి అని అని ఆ పట్టణాన్ని చూస్తూ ఉంటాడు దుష్యంతుడు చూసి ఆ మీద వాళ్తూ ఉన్నప్పుడు గీసిన చిత్రం అది పక్కన వాళ్ళ స్నేహితురాలు కూడా ఉంటారు వీళ్ళందరినీ చూసి నువ్వు శకుంతలను గుర్తుపడతావా అంటే అతను గుర్తుపడతాడు శంకుంతలను గీస్తున్నప్పుడు మీ చెయ్యి విరహంతో వణికినట్లుంది అందుకే గీతలు సరిగ్గా రాలేదు అనేసి అని చెప్తే ఆ బొమ్మను చూసి సానుమతి ఆశ్చర్యపోతుంది అచ్చు గుద్దినట్టుగా నా చెల్లి అక్కడ వచ్చి నిలబడుకున్నట్లే ఉంది ఎంత బాగా గీశాడు అనేసి అని చూస్తూ ఉంటుంది ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆయన పట్ట మహిషి ఉంది కదా వసుమతి ఆమె వస్తుంది అనేసి పరిచారిక చెప్పగానే వెంటనే ఆ చిత్రపటాన్ని మాధవుడికి ఇచ్చి దీన్ని దాచిపెట్టు అనేసి అని చెప్తాడు ఎందుకు అంత భయపడ్డాడు అనేది మనకు అర్థం కాదు అందరికీ తెలిసిపోయింది ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆమె గర్భవతి అని కూడా కదా ఇప్పుడు ఎందుకో దాచిపెట్టమని చెప్తే అతను దాన్ని తీసుకెళ్ళిపోతాడు ఇంతలో ఒక వార్త అందుతుంది మహారాజుకి అదేమిటి అంటే ఒక ధనవంతుడైన సముద్రవర్తకుడు చనిపోయాడు అతని సంపద అంతా కూడా రాజు పరమైంది అనేసి అని ఆయన అప్పుడు వాళ్ళ వాళ్ళకి చెప్తాడు ధనవంతుడు అంటున్నారు కదా అతనికి చాలామంది భార్యలు ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా సరే గర్భవతిగా ఉండొచ్చు అది తెలుసుకొని వాళ్ళు ఎవరైనా గర్భవతులు అయి ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి ఆ సంపదని అనేసి అని చెప్తాడు తర్వాత ఈయనకు మళ్ళీ శకుంతలు గుర్తొస్తుంది గర్భవతిగా ఉన్న శకుంతలని పంపించేశాము నాకు వారసులు ఎవరూ లేరు పిల్లలు లేరు ఈ రాజ్యం కూడా ఎవరి పాలవుతుందో కదా అనేసి అని బాధపడుతూ ఉంటే ఇదంతా కూడా సానుమతి చూస్తూ ఉంటుంది అదృశ్య రూపంలో వింటుంది మనసులోనే అనుకుంటుంది నీ బిడ్డకి ఏమీ కాదు నీకు వారసుడు ఉన్నాడు అనేసి అని ఆ మనసులో అనుకొని అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతుంది ఈ విషయాలని మేనకకు శకుంతలకు చెప్పాలి అనేసి అని ఇంకా మాధవియుడు వెళ్ళాడు కదా అతను ఉన్నట్లుండి అరుస్తూ ఉంటాడు మహారాజా నన్ను రక్షించండి రక్షించండి అని అతను మాత్రం కనిపిస్తాడు కానీ ఇంకేమీ కనిపించదు అప్పుడు ఏదో అదృశ్య రూపంలో ఉన్న భూతమేదని పీడిస్తూ ఉందని మాధవ్యాన్ని భయపడకు నేను బాణం వేస్తున్నాను నీకు తగలదు అదేనే అని చెప్తూ ఉండగా బాణము తీసుకునే మాతలి అని అతను ప్రత్యక్షమవుతాడు అతను ఎవరు అంటే ఇంద్రుడికి రథసారథి అతను చెప్తాడు మహారాజా నేను నా మీద బాణం వేయొద్దండి అనేసి అని చెప్పి మీరు చాలా దిగులుగా ఉన్నారు రాజ్యపాలనంతా కూడా మంత్రులకు అప్పగించేసి అన్నీ వదిలేసి ఇలా దిగులుగా కూర్చొని ఉంటే మిమ్మల్ని పూర్వస్థితికి తీసుకురావాలనేసి అని మీకు ఇష్టమైన మీ స్నేహితుడిని నేను అలా అదృశ్య రూపంలో పీడించాను అనేసి అని చెప్పి ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు మీ మిమ్మల్ని సహాయం చేయడానికి తీసుకురమ్మన్నాడు అనేసి అని చెప్పగానే ఇంకా రాజభారం అంతా కూడా మాధవీయుడికి అప్పగించేసి ఈయన ఇంద్రలోకానికి వెళ్తాడు అక్కడ ఇంద్రుడితో కలిసి యుద్ధం చేసి రాక్షసులందరినీ సంహరిస్తాడు ఇంకా తర్వాత ఆయన హస్తినాపురానికి వస్తూ ఉంటే హిమాలయాలకు పైన ఇంద్రలోకానికి కింద మధ్యలో హేమకూటం అనే పర్వతం ఉంటుంది అది ఎక్కడైతే శకుంతల ఉందో ఆ పర్వతం అనమాట అక్కడొచ్చి ఆగుతుంది మాతలి దుష్యంతుడికి చెప్తాడు ఇది హేమకూటము ఇక్కడ కశ్యప మహర్షి నివసిస్తూ ఉన్నాడు అంటే మహర్షి కదా ఆయనకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుందాము అనేసి అని ఈయన కూడా అంటాడు ఇక రథం తిరిగి వస్తూ ఉంటే అక్కడ చిన్నపిల్లాడు అక్కడ సింహాలతో ఆడుకుంటూ ఉంటాడు ఆడుకోవడం కాదు వాటి జూల్ని బట్టి లాగడము అట్లంతా హింసిస్తూ ఉంటే ఆ పిల్లాడిని చూడగానే ఆయన చాలా ప్రేమ కలుగుతుంది ఎవరి పిల్లాడు ఇంత ముద్దుగా ఉన్నాడు ఇతను చూస్తుంటే నాకు ఎందుకు ఇంత ప్రేమ కలుగుతోంది అనేసి అని అనుకుంటూ పిల్లాడు ఆ సింహాలు జూలు బట్టి లాగడము వాటి నోరు తెరవడము బలవంతంగా అట్లా చేస్తూ ఉంటే ఓ మునికుమార ఇది శాంతికి అహింసకు నిలయమైన ప్రాంతము నువ్వు ఇక్కడ వాటిని హింసిస్తున్నావే అనేసి అని అడిగినప్పుడు అక్కడే ఉన్న ఒక తాపస స్త్రీ చెప్తుంది మహారాజా అతను పురువంశానికి చెందినవాడు మునికుమారుడు కాదు అనేసి అని అంటుంది పురువంశం అంటే తన వంశమే కదా నా వంశానికి చెందినవాడే నా అనేసి అనుకుంటూ ఉండగానే ఆమె అంటుంది చాలా ఆశ్చర్యంగా ఉంది మీ ఇద్దరికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అనేసి అని ఇప్పుడు అనుకుంటాడు మా వంశం అని అన్నారు కాబట్టి నా పోలికలు ఉండచ్చులే అనేసి అని అనుకుంటూ ఇక్కడ మనుషులు కూడా ఉంటారా అంటే సామాన్య మానవులు ఉండరు అయితే వీళ్ళ తల్లి అప్సరసకు బంధువు కాబట్టి ఆమె ఇక్కడే ఇతన్ని ప్రసవించింది అనేసి అని చెప్పినప్పుడు ఈమెకు వెంటనే శకుంతలు గుర్తొస్తుంది మేనకకు కూతురు కదా అనేసి అని అయితే వాళ్ళ తండ్రి ఎవరు అంటే భార్యను నిరాకరించిన వాడి పేరు ఎవరు గుర్తుపెట్టుకుంటారు ఎవరు చెప్తారు అనేసి అంటుంది తననే అంటున్నారు అనేసి అని అతనికి అర్థమవుతుంది ఇంకా ఎలా అడగాలి వాళ్ళ తల్లి గురించి అనేసి అనుకుంటూ ఉండగా ఆ తాపస స్త్రీనే అంటుంది అయ్యో ఈ బాలు రక్షరేఖ ఎక్కడ పడిపోయింది అనేసి అని ఆమె అంటూ ఉండగా అక్కడే పడి ఉంటుంది ఈయన దాన్ని తాకుతూ ఉన్నప్పుడు ఆమె వద్దు వద్దు అనగా అంటూ ఉంటే కూడా ఆయన ఎత్తుకుంటాడు ఇప్పుడు ఆమె ఆశ్చర్యంగా అంటుంది ఇది కశ్యప మహర్షి బారసాల రోజు ఈ పిల్లాడికి కట్టాడు ఆ రక్షరేఖని ఆమె తల్లి తండ్రి ఆ పిల్లాడు తప్ప ఎవరు తాకినా కూడా అది పామ ఏ కాటేస్తుంది మీరు పట్టుకుంటే అది ఏమీ కాలేదే అనేసి అని అంటూ ఉన్నప్పుడు ఆయనకు అర్థమవుతుంది శకుంతల తనకు పుట్టిన కొడుకే ఇతను అనేసి అని వెంటనే ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి కుమారా నేను నీకు తండ్రిని అనేసి అన్నప్పుడు అబ్బాయి భయపడుతూ విధించుకొని మా త నా తండ్రి దుష్యంత మహారాజు అనేసి అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు వాళ్ళమ్మ దగ్గరికి అది ఈయన కూడా వెనకాలే పరిగెత్తాడు వాళ్ళ తల్లికి వెళ్ళి చెప్తాడు ఎవరు అపరిచితుడు నన్ను కౌలించుకుంటూ ఉన్నాడు అని చెప్పగానే చెప్తాడు ఆమె అతను ఎత్తుకుంటుంది చూస్తాడు ఇద్దరిని దుష్యంతుడు చూసి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి శకుంతల ఎంత అదృష్టం నాది ఇన్నాళ్ళకు నేను నిన్ను చూశాను నాకు అంత గుర్తొచ్చింది మన ఇద్దరికి పెళ్ళైన విషయము అవన్నీ అనేసి అని చెప్తూ ఉంటే ఆ పిల్లాడు అడుగుతాడు ఎవరమ్మా ఇతను అనేసి అని ఆమె చెప్పదు తండ్రి అనేసని అభిమానవతురాలు కాబట్టి చెప్పదామే ఆమెకి ఇంకా కోపం తగ్గలేదని దుష్యంత మహారాజుకు అర్థమయ్యే ఆమె కాళ్ళు పట్టుకుని వేడుకుంటాడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ ఎవరు చెప్పరు దుష్యంత మహారాజు కాళ్ళు పట్టుకున్నాడు శకుంతలని అని కాళ్ళు పెట్టుకొని వేడుకుంటాడు శకుంతల నేను రాక నిరాకరించిన ఆ సంఘటనని నేను మనసులో నుంచి తీసేసి మర్చిపోదాన్ని అది ఏ మాయో కమ్మి నేను అలా చేశాను అనేసి అన్నప్పుడు అప్పటికే ఇతను ఎంత పశ్చాత్తాపడుతున్నాడు అనేది సానుమతి ఆమెకు చెప్పు ఉంటుంది ఆ విషయాలని తెలుసు కాబట్టి ఆమె క్షమిస్తుంది ఏదో నా విధిరాత అనుకుంటాను మహారాజా మీ తప్పేమీ లేదులే అనేసి అని చెప్తుంది ఇంకా ముగ్గురు కశ్యప మహర్షి ఆశీర్వాదం తీసుకొని తీసుకోవాలి అనేసి అని ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్తారు అక్కడ కూడా దుష్యంత మహారాజు చెప్పి బాధపడుతూ ఉంటాడు ఎందుకో నేను ఎట్లా మర్చిపోయాను అన్నప్పుడు ఆయన అంటాడు నేను నువ్వు నిందించుకోవద్దు మహారాజా ఇది నీ తప్పు కాదు ఇలా దుర్వాసుడు చెప్పించాడు ఆ శాపం వల్లనే నువ్వు మర్చిపోయావు అనేసి అంటే అప్పుడు అనుకుంటుంది ఓ అవునా అందుకేనా నా స్నేహితురాళ్ళు పదే పదే చెప్పారు ఆ ఉంగరం చూపిస్తే గుర్తొస్తుంది అనేసని ఈ శాపం గురించే నాకు తెలియదే అనేసి అని అన్నప్పుడు ఆయన చెప్తాడు మీ తండ్రికి అందరికీ కూడా తెలిసి ఈ విషయము అనేసి అని అప్పుడు దుష్యంత మహారాజు అనుకుంటాడు అందుకే నా కన్మ మహర్షి నన్ను శిపించలేదు అట్లనేసని అని అన్నప్పుడు ఇప్పుడు మీరు శాప విమోచనం కలిగి కలుసుకున్నారనే విషయం కూడా నేను మహర్షికి తెలియజేస్తాను అని చెప్పి ఆ పిల్లాడి పేరు సర్వధమనుడు అంటే సర్వక్రూర మృగాల అహంకారాన్ని అణిచేవాడు అనే విధంగా పేరు పెట్టుంటారు అప్పుడు ఆయన చెప్తాడు ఇంకా మీరు భూలోకానికి వెళ్ళి సుభిక్షంగా రాజ్యాన్ని పాలించండి ఈ ఇతనే భరతుడు అనే పేరుతో భరతఖండాన్ని పరిపాలిస్తాడు అనేసి అని ఆశీర్వదించి పంపిస్తాడు ఇక వాళ్ళు భూలోకానికి వచ్చేస్తారు ఇది అభిజ్ఞాన శాకుంతలం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మనం మరో మంచి కథతో కలుసుకుందాం నమస్తే